జగన్మోహన్ రెడ్డికి భౌతికంగా హాని తలపెట్టేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. టీడీపీ సీబీఐని కలుపుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ఈ కుట్రకు పాల్పడుతోందని తెలిపింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణారాయణ ప్రొఫెషనల్ పోలీస్ అధికారిగా కాకుండా పాత కక్షలున్న ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని 5 పేజీల లేఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. టీవీ సీరియల్ గా చార్జ్షీట్లు దాఖలు చేయడం దీనికి ఉదాహరణ అని వివరించింది. మొత్తం కుట్రపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాల్సిందిగా పార్టీ డిమాండ్ చేసింది. మాన్యువల్ ప్రకారం సీబీఐ తప్పుడు ప్రచారం చేయకూడదని, కేసుకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాలపై ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలన్న విషయాన్ని పార్టీ గుర్తు చేసింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణారాయణ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్, ఆయన నెంబర్కు వచ్చిన కాల్స్ వివరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ ఫోన్లలో మీడియాలోని ఓ వర్గానికి వెళ్లిన కాల్స్ అనేకం ఉన్నాయి. వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్ కు జేడీ నుంచి 328 కాల్స్, జేడీ నుంచి ఆమె ఫోన్ కు 433 కాల్స్ వెళ్లిన విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. ఎవరి చంద్రబాల అనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జగన్ కు అండగా జనం నిలవడంతో దిక్కుతోచని ఢిల్లీ పెద్దలు, ఎల్లో మీడియా ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి భౌతికంగా హాని చేసే కుట్రలకు తెగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నార్కో టెస్ట్ల రూపంలోనో మరో రూపంలోనో హానికి తెగబడుతున్నారని చెప్పేందుకు జేడీ ఫోన్ కాల్స్ ఓ ఆధారమని తెలిపింది. ఈ మొత్తం వివరాలని దేశంలోని అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థల అన్నింటికీ అందజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జగన్పై సాగుతోన్న మూకుమడి కుట్ర ఎంత తీవ్రంగా ఉంది, ఇంకెంత లోతుగా ఉంది, ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, ఎన్ని కోణాల్లో జగన్పై కుట్రలు జరుగుతున్నాయి, జగన్పై దర్యాప్తు నుంచి చెంచల్గూడ జైల్లో జగన్ హత్యకు కుట్ర పన్నడం వరకు ఎన్నెన్ని రకాలుగా ఈ మహాకుట్రకు పథకాలు రచించారు, పన్నాగాలు పన్నుతున్నారు.